మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కంటే కూతుర్నే కనాలి అంటారు, అలా ఎందుకంటారో ఇదిగో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆడపిల్ల ఈ పదం అంటేనే గిట్టని వాళ్లు సమాజంలో ఎంతో మంది ఉన్నారు. ఆడపిల్ల పుట్టిందా అంటూ అవహేళన చేస్తూ ఉంటారు. ఆడపిల్ల పుట్టిందని తెలియకనే బాధపడేవాళ్లుంటారు. మగపిల్లాడు పుడితే బాగుండు అని నిట్టూర్చేవాళ్లు ఈ లోకంలో లేకపోలేరు. కాని ఇక్కడ ఓ అమ్మాయి తండ్రికి కుటుంబానికి కుడిభుజంగా మారింది. కంటే కూతుర్నే కనాలి అని అనిపిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో రాయగిరి అనే కాలనీ ఉంది. ఈ కాలనీలో ఏర్పుల ఎల్లయ్య అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి ఒక కూతురు, ఇద్దరు కుమారుడున్నారు. పేదరికం వల్ల ఎల్లయ్య ఆటో నడిపితేనే కాని పూట గడవని పరిస్థితి. పిల్లలంతా చిన్నవారే. భార్య కూలిపనికి వెళ్లి కాయకష్టం చేస్తూ కుటుంబం అనే బండిని లాగుతున్నారు. అయితే తానొకటి తలిస్తే దయం ఒకటి తలిచినట్లు ఆ కుటుంబంలో 6 నెలల కిందట అనుకోని సంఘటన జరిగింది. కుటుంబ పెద్ద ఎల్లయ్య పక్షవాతం బారిన పడ్డాడు. కుడిచేయి పూర్తిగా పడిపోయింది. భుజం వరకు కదలికలు లేకుండా అయ్యాయి. అసలే పెద్ద కుటుంబం, అందులోనూ జీవనాధారమైన ఆటో మూలన పడింది. దీంతో భార్య కూలీ పనితో కుటుంబం గడవటం కష్టంగా మారింది. తినడానికి తిండిలేని పరిస్థితి వచ్చేస్తుంది. పిల్లల ఆకలి తీర్చడానికి తెలిసిన వారి దగ్గర అడుక్కొచ్చి అమ్మ అన్నం పెట్టడం పెద్ద కూతురు ఊర్మిళ కంటపడింది. ఇది చూసి కన్నీరు పెట్టుకుంటున్న తండ్రి బాధను చూసి కలత చెందింది కుమార్తె ఊర్మిళ. వెంటనే తండ్రి దగ్గరికెళ్ళింది. నానాలే, నేను నీకు తోడుంటా, ఆటో నడిపించు అన్నది. ఆ మాటలు తండ్రికి అర్థం కాలేదు. నీకు లేనిది కుడిచేయగా నానా, నేను నీ కుడిచేతిని అవుతానంది. అప్పుడు కూతురు మాటలకెల్లయ్య కంటనీరు పెట్టుకున్నాడు. నీకెందుకులే ఈ పని, చదువుకోవా బిడ్డా అంటే, లేదు నాన్న మనిద్దరం కష్టపడదాం, తమ్ముళ్ళని చదివిద్దాం, పద ఆటో తీ అంటూ తండ్రికి బాసటగా నిల్చుంది. తన కోసం బిడ్డ చదువును పణంగా పెట్టిందని బాధపడాలో, పరాయి వాళ్ల ముందు చేయి చాపకుండా బిడ్డే పెద్ద కొడుకై కుటుంబ భారం నెత్తికెత్తుకుంటుందని ఆనందపడాలో తెలియని ఎల్లయ్య కదిలాడు, ఆటో తీశాడు. ఇక ఆటో నడపడానికి ఎల్లయ్య సిద్ధమయ్యాడు. అయితే కూతుర్ని కుడివైపు కూర్చోబెట్టాడు, ఎడమవైపు తాను కూర్చున్నాడు. క్లచ్ గేర్ తాను ఆపరేట్ చేస్తుంటే యాక్సిలేటర్ ఎలా ఆపరేట్ చేయాలి, బ్రేక్ ఎలా వెయ్యాలి అని ఊర్మిళకు నేర్పించాడు. బతుకుబండిని రోడ్డుకెక్కించాడు. ఎవరి ముందు చేయి చాపకుండా జీవితం అని ఆటోను ముందుకు నడిపిస్తున్నారు. అయితే ఎవరైనా దాతలు సాయం చేసి తమకు కొబ్బరికాయలు అమ్ముకునే దుకాణం పెట్టుకుని తన భర్త వైద్య ఖర్చులు తనే భరించి కూతురు ఊర్మిళను మళ్లీ చదివిస్తామంటుంది ఎల్లయ్య భార్య. ఏదేమైనా కష్టకాలంలో తండ్రికి బాసటగా నిలిచి నిజమైన కుడిభుజం అనిపించుకుంది ఊర్మిళ. ఆడపిల్లే వద్దనుకునే నేటితరంలో కష్టాల్లో ఉన్న కుటుంబానికి పెద్ద దిక్కులా నిలబడింది. అందరితో సభాష అనిపించుకుంటోంది.